సుప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నేను నడిపే నాన్న అనే చక్కటి పాట పాడిన పాప మహిమ కళమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాను. బిడ్డకు దేవుడిచ్చిన అపారమైన జ్ఞానం కొరకు స్తోత్రాలు. ఆ కుటుంబంలో వారి అన్నగారు విజయప్రసాద్ రెడ్డి గారికి, తరువాత పాపకు దేవుడు చాలా చక్కటి కృప ఇచ్చారు. వీరిద్దరూ పాటలు రాయగలరు, ట్యూన్ చేయగలరు, పాడగలరు. అయితే నడిపే నాన్న అనేటటువంటి ఈ పాటను నేను విన్నాను. చాలా హృదయాన్ని హత్తుకునే మాటలు. ప్రస్తుతం లోకంలో నేను క్రైస్తవుడను అని చెప్పుకునే వ్యక్తికి కలిగే ఆటంకాలు ఎన్నో, అవరోధాలు ఎన్నో, అవన్నీ కూడా బిడ్డ అందులో పొందుపరిచి చక్కగా పాడేది. పాప పేరు వేరు, కానీ నేను మహిమ కళమ్మ అని పిలుస్తూ ఉంటాను. అందులో మార్గాలన్నీ బంధించిన, లోకమే ముంచేసిన అనే మాటలు చాలా విలువైన. పర్యాయాలు మన మార్గాలన్నీ మొయ్యబడతాయి. మనము నమ్మిన ఈ లోకం మనల్ని ముంచేస్తూ ఉంటుంది. చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటాం, అవమానాల పాలవుతూ ఉంటాం, చాలా దుఃఖపడుతూ ఉంటాం. అయితే దానికి సరైనటువంటి మార్గం ఏది అని అడిగితే ఒకటే ఒకటి, స్తుతి. భక్తుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, చూడండి, కీర్తన 27:6 చెప్పబడిన మాట. ఇప్పుడు నన్ను సరి, నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బిడ్డ పాడిన పాటలో ప్రస్తుత దినాలలో అనేక మంది భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనేక మంది భక్తులకు కలుగుతున్న ఆటంకాలన్నీ కూడా ఈ పాట రూపంలో బిడ్డ చక్కగా పాడుతూ వచ్చాది. అందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పాప కళమ్మ గారికి ఇంకనూ దేవుడు మహాకృపను అనుగ్రహించి అనేక దీవెనలు, ఆశీర్వాదాలు తనకు, తన భర్తకు, తన తరువాత తన పిల్లల పిల్లలకి కూడా ఆయన మెండయిన దీవెనలు అనుగ్రహించాలని నిత్యము బిడ్డను ఆశీర్వదిస్తూ అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. కృపాభరితుడైన యేసయ్య, నీ కుమార్తె కళమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను. తనకిచ్చిన మంచి జ్ఞానం కొరకు స్తోత్రాలు. తండ్రి, నిన్ను స్తుతించే కృప ఇచ్చారు. మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా హెబ్రీ పత్రికలో ప్రభువ ఈ రీతిగా రాయబడింది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదుమునని. స్తుతి అనేది ఒక యాగమని, దాని ద్వారా మా జిహ్వ ఫలమును మీకు అర్పిస్తున్నామని నాయన చెప్పబడింది. మీ బిడ్డకు ఆ కృప దయచేశారయ్యా. నీ బిడ్డ నీకు యాగం చేసే బిడ్డగా మీరు ఏర్పాటు చేసుకున్నారు.
తన కుటుంబం పైన మీ కృప ఉంచండి. వారు చేస్తున్న పరిచర్య మీద కూడా మీ కృప ఉంచండి. మీ బిడ్డల బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కళమ్మ గారిని, ఆమె పరిచర్యని, మరి భర్త గారిని, పిల్లల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని పని దొరకటం మహద్భాగ్యం. ఆ పనిలో కొనసాగడం ఎంతో ధన్యం కదా. అలాంటి ధన్యకరమైన జీవితాలను చూసినప్పుడు, వాళ్ళని దగ్గరగా కలుసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. నా జీవితంలో అనేక మందిని నిలబెడుతూ, తాను నిలబడి పడిపోకుండా అనేక మంది జీవితాలను బలపరుస్తున్న ఒక విలువైన ఆత్మీయ నాయకుణ్ణి, ఒక మంచి సేవకుణ్ణి కలుసుకున్నందుకు నేను తండ్రిని స్తుతిస్తూ ఉన్నాను. ఒక 2 ఏళ్ల క్రితం ఆయన్ని భీమవరం పట్టణంలో కలిసినప్పుడు చాలా సంతోషించాను. తనకంటే వయసులో ఎంతో చిన్నదాన్నైన ఒక స్త్రీ సేవలో కొనసాగుతుంది అనే ఒక మాట ఆయన గుర్తుపెట్టుకొని చాలా ప్రేమగా స్వీకరించి, చాలా ప్రేమగా ఆదరించి, ప్రోత్సహించి, ప్రార్థించి పంపించిన ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అలాంటి ఒక ఆత్మీయ తండ్రి గారి సమక్షంలో నాన్న పాట విడుదల చేయాలి అని ఆశించాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. కానీ తను ప్రార్థన చేశారు, వచ్చారు, మా మధ్యకి వచ్చారు, విలువైన దేవుని పనిలో పాలిభాగం తీసుకున్నారు. ఒక పక్క చేతులు వణుకుతున్నా, శరీరం సహకరించకపోయినా, ఇప్పటికీ 100 కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణం చేసి వెళ్ళి విలువైన దేవుని పనిలో గొప్ప పాత్ర పోషిస్తున్న ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రి గారికి, రాజశేఖర అయ్య గారికి నా నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన కోసం, ఆయన పరిచర్య కోసం మనం ప్రార్థిద్దాం. ఇలాంటి తల నెరసిన వృద్ధులు మనందరికీ ఎంతో గొప్ప పాఠము నేర్పిస్తారు. ఇంకా ఎంతో దూరం ప్రభు కొరకు పరిగెట్టాలని మాదిరి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రార్థన ఆశీస్సులతో ఈ పాటల పరిచర్య ఇంకా ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సో మీరందరూ కూడా నాన్న పాట విని దాన్ని మీ కమ్యూనిటీలో, మీరున్నటువంటి మీ చర్చ్ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేసి అనేకులకి ఈ పాట అందేలాగా, కొందరైనా బలపడేలాగా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారని నేను తలుస్తున్నాను. మీ అందరినీ దేవుడు తన కృపలో ఎల్లప్పుడూ బలంగా భద్రపరిచి కాపాడునుగాక. థ్యాంక్ యూ. అడుగులు తడబడుతూ ఉన్నా ఆశలు నీ